శివపార్వతి గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో కానీ గతంలో కానీ చెప్పినటువంటిది, పార్టీ పరంగా సైద్ధాంతిక విభేదాలు ఉన్నా కూడా ఒక ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం, కొన్ని త్యాగాలకు కూడా సిద్ధపడ్డాం, ముందు 24 అన్నారు, 24లో కూడా మళ్ళీ 3 బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. దీని మీద డెఫినెట్గా కొంత అసంతృప్తి ఉండే, ఎందుకంటే ఆశావహులు పార్టీ జెండా మోసిన వాళ్ళు పెట్టినప్పటి నుంచి, ఈవెన్ ఈ మధ్యనే మీ పార్టీ నుంచి ఒక అతను వెళ్ళిపోయినట్టున్నారు, పోతిన మహేష్ ఎస్, అతను వెళ్తూ ఏం మార్పు వచ్చింది, వీటే చాలా కొన్ని క్వశ్చన్ ఎయిర్ లాగా కొన్ని క్వశ్చన్స్ ప్రశ్నలు సంధించారు, ఏముంది మళ్ళీ టీడీపీలో అసలు టికెట్ దొరికిన వాళ్ళే మళ్ళీ ఇక్కడికి వస్తే వాళ్ళకే మళ్ళీ ఇక్కడ జనసేనలో కూడా టికెట్లు ఇస్తున్నారు, ఇలాంటి రకరకాల కొన్ని క్వశ్చన్స్ అని అందులో అన్నీ కాకపోయినా కొన్ని అయినా కొంచెం వ్యాలిడ్ పాయింట్స్లో కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ల విషయంలో కనీసం ఒక 30-35 ఏదైనా చేస్తే కొంతమంది అన్నారు హరిరామజోగయ్య లాంటి వాళ్ళు, ముద్రగడ లాంటి వాళ్ళు ఒక 50-60 చేస్తే బాగుంటుంది, బట్ ప్రాక్టికల్గా అది కొంచెం కష్టమే, బట్ కనీసం ఒక 30-35 ఏదైనా ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం ఒక సగటు జనసేన పార్టీ కార్యకర్తలో ఉంది. ఎందుకని కనీసం ఆ మాత్రం సీట్లు కూడా మీరు అడిగి సాధించుకోలేకపోయారు? ఇప్పుడు బీజేపీ జనసేన కలిపి 30 పైనే కదండి. ఆఫ్కోర్స్ బీజేపీ నేను చెప్పేది జనసేన. ఇక్కడ ఏంటంటే 2021లో ఇప్పడంలో అనుకుంటా, 21లో 22లో ఐ థింక్. సో ఇప్పడం సభలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు నేను చేయలేవను, మా స్వప్రయోజనం కోసం, ఇప్పుడేదో మా పార్టీ ఎదుగుదల కోసం మేము సింగిల్గా వెళ్ళి ఓటు చీలిపోయి మళ్ళీ జగన్, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికి తెలుసు, ఏ పార్టీకి ఎంత రేషియో, ఎంత ఎంత ఓట్ బ్యాంక్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉందని అందరికి అర్థమైంది. మా పార్టీకి 2019లో దాదాపు 6.5 వరకే అట్లా వచ్చింది ఓట్ బ్యాంకు, అలాగే టీడీపీకి 40%, వైఎస్ఆర్సీపీ 50% దాకా రావడం, వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది చిన్న చిన్న తక్కువ మెజారిటీతో, అంటే అంత 10,000లోపే దాదాపు 60 కాన్స్టిట్యున్సీలు టీడీపీ ఓడిపోవడం జరిగింది. 32 కాన్స్టిట్యున్సీస్ పైగా మేము చీల్చిన ఓట్లు ప్రభావంతో టీడీపీ ఓడిపోవడం జరిగింది. సో ఇలాగా ఓట్లు చీలడం వల్ల జరిగిన అనర్థం గత ఎన్నికల్లో చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే అందరికీ ముద్దులు పెట్టి నిమిరి ఆయన పాదయాత్రలో చాలా గొప్పగా చెప్పారు, కాబట్టి మేము కూడా అనుకున్నాం ఆయన బాగా చేస్తాడని. అంత మెజారిటీ ఇచ్చారు ప్రజలు, అంత మ్యాండేట్ ఇచ్చారు, 151 ఎమ్మెల్యేలను ఇచ్చి పంపించారంటే ఆయనకి ఆయన నమ్మారు జనం, బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా ఆయన రాజశేఖర రెడ్డి గారు పెట్టినట్టు ఆయన కూడా ఆరోగ్యశ్రీ అని రీఎంబర్స్మెంట్ అని అట్లా చేస్తాడు పథకాలు, కానీ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కూడా, నేను రాజధాని ఈడే ఇల్లు కట్టుకున్నాను, తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నాను, నేను ఇక్కడే రాజధాని నిర్మాణానికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను అని చెప్పి ఆ రోజు నమ్మ పలికిన తర్వాత అందరూ ఏమనుకున్నారంటే, సో యంగ్ మ్యాన్ కొంచెం యువకుడు బాగా చేస్తాడేమో చూద్దాం, ఒక ఛాన్స్ అని ప్రజలు ఇచ్చారు, ఆ ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము అందరం గౌరవించాం, జగన్మోహన్ రెడ్డి గారు బాగా పరిపాలన చేస్తారనుకున్నాం, కానీ ఆయన రావడమే విధ్వంసం మొదలు పెట్టి అన్ని కూల్చుకుంటా పోవడం, ఓరికే సంక్షేమ అప్పులు తీసుకొచ్చి బాండ్లు తాగబెట్టి, అంటే ఏదైనా స్థలాలు పొలాలు అన్ని తాకట్లు పెట్టి తీసుకురావడం, ప్రజలకు పంచడం, ఆ మద్యం కల్తీ మద్యం అమ్మేసి అసలు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యం కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతోటి రక్త మాంసం, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ జనరల్ గా డెఫినెట్ గా ఈ పాయింట్ లైన్ ఉన్నాయి. నేను అడుగుతున్నది ఏంటంటే చెప్పండి, నేను సార్ ఓడి చెప్పడానికి రీజన్ చెప్తున్నాను, ఆయన మాట ఎందుకు అన్నారు అనడానికి పరిణామాలు చెప్పు. ఇప్పుడు అంత అంత విధ్వంసం చూసిన తర్వాత ఎవరైనా ఒక సామాన్యుడు బయటకు వచ్చి గొంతెత్తలేని పరిస్థితి అయిపోయింది, కేసులు పెడుతున్నారు, ఏం మాట్లాడినా ఇప్పుడు వాలంటీర్స్ వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకేమో పనులు చేస్తున్నారు, వాళ్ళ మద్దతుదారులు కాకపోతే నిర్దాక్షిణ్యంగా పథకాలు ఇవ్వట్లేదు, అసలు నిర్దాక్షిణ్యంగా పనులు చేయట్లేదు, ఏంది ఇది అని మాస్క్ అడిగినందుకు సుధాకర్ గారిని ఎలా చేశారో చూసాము, దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తుంటే ఎవరు మాట్లాడటానికి లేదు, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే ఒక్కళ్ళు మాట్లాడటానికి లేదు, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఇది తప్పు అని మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టి కక్షపూరితంగా సాధిస్తున్నారు, ఈ రోజు కూడా గంటకి ఎన్ని రేపులు జరుగుతున్నాయి, ఆడవాళ్ళకి భద్రత లేదు, సామాన్యుడికి భద్రత లేదు, వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏకఛత్రాధిపత్యం ఒక నియంత్రిత ధోరణిలో రాష్ట్రాన్ని తీసుకెళ్లిపోయారు,
ఇక్కడ ఉన్న ఖనిజ వనరులన్నీ సహజ సంపద వనరులన్నీ దోచుకుంటున్నారు, వాళ్ళ అనునయాలు కట్టబెట్టారు, జిల్లాకు రెడ్డిని ఇచ్చి రాష్ట్రాన్ని పనిచేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి పార్టీని గద్దె దించడమే ధ్యేయంగా జనసేన నిర్ణయించుకుంది కాబట్టి వ్యతిరేక ఓటు చేయకూడదు, అన్ని పార్టీలు కలిసి పోటీ చేయాలి, ఈ వైఎస్ఆర్ సిపి పార్టీని నిలువరించాలి, అదే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నాం కాబట్టి మేము సీట్లు తక్కువైనా త్యాగాలు చేశాం, సీట్లు మేము కావాలని పట్టుబడి తీసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ ఏంటి మేము తీసుకుంటాం తీసుకొని ఒకవేళ కొన్ని ప్లేసెస్ లో చిన్న తక్కువ మెజార్టీతో ఓడిపోయినా అది టీడీపీకి ఇస్తే వాళ్ళు గెలవచ్చేమో, మా చేతులతో మేము తీసుకొని ఓడిపోయి రేపు మళ్ళీ కూటమికి ఇబ్బంది అయిద్దేమో, రాలేమేమో మళ్ళీ వైఎస్ఆర్ సిపి పార్టీ, ఇట్లా ఈక్వేషన్స్ ఉంటాయి కదండి, రకరకాల రాజకీయ సమీకరణాలు వాటి దృష్ట్యా తక్కువ తీసుకోవాల్సి వచ్చింది. అంటే నా పాయింట్ అదే శోభారత్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఫీల్ అవుతున్నారో, ఏదైతే మనం స్టేట్ కోసం పార్టీ కంటే పార్టీ భవిష్యత్తు కంటే రాష్ట్ర భవిష్యత్తే నాకు ముఖ్యం అనేటువంటి ఆ భావనలో ఉన్నారో, అదే అభిప్రాయం అదే భావన జనసేన అందరిలోనూ ఉందా, అలా అలా ఆ సింక్రనైజేషన్ ఉందా అంటున్నాను నేను. నాయకుడికి ఉన్నంత మాత్రాన కార్యకర్తలకు ఉండాల్సిన అవసరం లేదండి, నాయకుడు కార్యకర్తలు నడిపిస్తాడు, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాడు, చైతన్యం చేస్తాడు. నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి రీజన్ ఇది, దీనికి ఇది అని మేము చెప్పుకుంటున్నాం, నచ్చ చెప్పుకున్నాం, కార్యకర్తలందరూ అగ్రి అయ్యారు. కొంతమంది నాయకులు ఆయారాం గయారాం నాయకులు ఉంటారు, పక్క పార్టీల నుంచి వచ్చి ఏదో ఎలక్షన్ కోసమే వచ్చి సీటు పర్పస్ కోసమే స్వప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళు ప్రతి పార్టీలోనే ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ దెబ్బతిన్నప్పుడు వాళ్ళ ఈగో దెబ్బతిన్నప్పుడు మాకు ఇక్కడ ఏం ఉపయోగం లేదు అనుకున్నప్పుడు దీనికన్నా బెటర్ ఆపర్చునిటీ పక్క పార్టీ వాళ్ళు తాయిలాలు ఇస్తున్నారు వాళ్ళని ఎడేస్తున్నారు అన్నప్పుడు ఆ గాలానికి పడతారు. అది అన్ని పార్టీల్లో జరిగే సహజ లక్షణం. అంత మాత్రం ఒకటి ఇద్దరు ముగ్గురు నలుగురు లేదో 10 మంది వెళ్ళినంత మాత్రాన జనసేనకు పోయేది ఏం లేదు, ఒక కార్యకర్తను కూడా జనసేన నుంచి ఎవరు తీసుకెళ్లలేరు, అది మాత్రం నిజం. ఇప్పుడు పోటీ మహేష్ గారు వెళ్ళారు, ఆయన అనుకో 10 మంది కూడా కార్యకర్తలు వెళ్ళలేదు, ఆయన సొంత వర్గంకి ఆయన చుట్టాలు వెళ్ళారు, తప్పితే జనసేన పార్టీ నుంచి ఒక కార్యకర్త కూడా బయటకు వెళ్ళలేదు. ఓకే ఓకే శివభారత్ గారు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.